తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు చెరువుగట్టు సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్న జనార్దన్ రావు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు వైద్యం కోసం ఆరోగ్యశ్రీ అనేక పథకాలు అమలు చేశారని తెలిపారు. मरी राज्य डाक्टर वैएस राजशेखर रेड्डी मन चुस्कू मरी आयन की मरी मन अंदर रे निमशाल मौन पार्टी तरह मन कार्यक्रम दयचे तेजी मार्वनी प्रजल गुंडल्लो राजन्न मुद्र मात्र मार्ग जोहार वैएस्आर अभी कार्यक्रम की मुख्य अतिथि मन माजी एक्स एग्जीक्यूटिव चैरमन गुजर दुन्ना जनार्दन गारिकी पार्टी अध्यक्षुलु पार्टी नायकुलंदरिकी अभी राजशेखर रेड्डी गारी वर्धंति संदर्भंगा ఈ కార్యక్రమాన్ని ఎంత జ్ఞానంగా జరిగిస్తున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇరువురి సంధికి రాజశేఖర రెడ్డి గారు జూలై 8వ తారీఖు 1949వ సంవత్సరంలో జమ్మలమడుగు పులివెందల వైఎస్ఆర్ జిల్లా గుంటూరు తెలవలసినటువంటి జిల్లాలో వారు క్యాంటల్ అనేటువంటి కేఎస్ఆర్ హాస్పిటల్లో జన్మించి ఆయన విద్యాభ్యాసం मैं तंत्री कांट्राक्टर आये गुलबर्गा बल्लाड़ी उम्मीद वाल अगर सेंट जॉन्स स्कूल चली तरवा आय विजयवाड़ लैला कॉलेज आये इंटरमीडिएट पूर्ति तरवा आय गुलबर्गा एमबीबीएस चली तिरुपति एसवी यूनिवर्सिटी उत्सर्जन और डाक्टर सेवल राष्ट्र में रैतुलु पड़ुतुन्नटुवंटि कष्टालनु चूसी सुमारु 35 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చే రైతులను ఆదుకున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారు. అంతేకాదు మరి పేద పిల్లల విద్యని అందించాలనే ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లలందరూ ఉన్నత విద్యకి అవకాశం కల్పించారు. అవకాశం కల్పించడమే కాదు మన రాష్ట్రంలో స్వయంగా ఆయనే మరి ఐఐటి ట్రిపుల్ ఐటి కూడా పెట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో మరి స్థాపించినటువంటి నాయకుడు ఆయన. అలాగే పేద ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 960 రోగాల్ని ప్రభుత్వ పరంగా మరి డబ్బులు వారికి ఆరోగ్య సేవలను అందించే విధంగా చేసినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుల గురించే మరి ఆయన ప్రజల హృదయాలలో స్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి నాయకుడు. మరి అటువంటి నాయకుడి యొక్క బిడ్డగా మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడిగానే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తను 2 అడుగులు ముందుకేస్తానని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ మరి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ప్రజల కోసం ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమైన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రధానంగా మనం రాజశేఖర్ రెడ్డిని చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN Telugu News.